రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి సాహసించని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నెల్లూరు నగరం డైకాస్ రోడ్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ స్థానంలో జీపీఎస్ ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం వంటి మహత్తరమైన కార్యక్రమాలను చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఒక్క జగన్మోహన్రెడ్డికే సాధ్యమవుతుందని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి అందరి పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చంద్రశేఖరరెడ్డి చెప్పారు. తొలుత కేక్ కట్ చేసి జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని తెలిపిన కాంట్రాక్టు ఉద్యోగులు మంత్రిని ఘనంగా సత్కరించి తమ ధన్యవాదాలు తెలిపారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని కాంట్రాక్టు లెక్చరర్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షులు సునీల్ శర్మ, తిరుపతి జిల్లా అధ్యక్షులు సాయి కిరణ్, పలువురు లెక్చరర్లు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి రెగ్యులరైజ్ చేసిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి నా సోదరుడు శాసనమండలి సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఈరోజు మారబోయి కొత్త నూతన జీవితాన్ని ఉద్యోగపరంగా నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా మా అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు రావడం నిజంగా చాలా సంతోషించాల్సినటువంటి పరిణామం. ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించి అధికారమే పరమావధిగా అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రభుత్వాలని ముఖ్యమంత్రిని చూస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి భిన్నంగా ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ప్రజలకు సంబంధించి ఈరోజు ఏదైతే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందో సిపిఎస్ దాన్ని జీపీఎస్గా మార్చడం, ఉద్యోగస్తులకు ఎంతమేర మేలు చేయాలనేటువంటి ఆలోచన చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం, రెగ్యులరైజ్ చేయడం, ఇవన్నీ కూడా ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలుగా నేను అభిప్రాయపడుతున్నా. తప్పనిసరిగా ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మేము జీవితకాలం ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని చెప్పడం అనేటువంటిది నిజంగా ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కొక్కటి మేనిఫెస్టోలు ఏదైతే పేర్కొన్నాడో వాటిని అమలు చేస్తూ కాస్త ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడ్డ వాటిని లెక్క చేయకుండా ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడుతుంది అనేటువంటి ఆలోచన చేయకుండా ఏదైతే ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ఆలోచన చేసి ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపుగా 10,000 మంది పైచులకు ఈరోజు రెగ్యులర్ ఇచ్చేయడం జరిగింది. కేబినెట్లో దాని గురించి చర్చ వచ్చింది. వచ్చినప్పుడు చాలామంది అధికారులు ఉన్నతాధికారులు 2014లో ఆంధ్ర రాష్ట్రం పునర్విభజన జరిగిన తర్వాత ముందు 10 సంవత్సరాల నుంచి రెగ్యులరైజ్ చేయండి, ఆ రోజు నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులని చెప్పి చెప్పడం ముఖ్యమంత్రి గారు దానికి ససేమిరా అని ఆ తర్వాత అధికారులను ఒప్పించి ఏదో ఒక విధంగా మీరు దానికి వెసలుబాటు కల్పించండి అని చెప్పి ఒక 5 సంవత్సరాల మినహాయింపు నుంచి 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాల ముందు నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపుగా 10,000 మందికి ఈరోజు రెగ్యులరైజ్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడింది. ముఖ్యమంత్రి గారు చాలా ఇంకా కాస్త వెసలుబాటు కల్పించాలనేటువంటి ఆలోచన ఉన్న సుప్రీంకోర్టులో ఉన్నటువంటి తీర్పులు, దొడ్డిదారిని మీరు వాళ్ళకి కాంట్రాక్టులో నియమించి వాళ్ళని ఉద్యోగులుగా మామూలుగా రెగ్యులరైజ్ చేస్తున్నారనేటువంటి తీర్పులు ఉన్నాయనేటువంటి నేపథ్యంలో మరలా ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఎక్కడా కూడా అది సుప్రీంకోర్టు తీర్పుల్లో కానీ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఎవరైనా వ్యాజ్యాలు వేసినా సరే నిలబడాలి, మరలా ఉద్యోగస్తులు ఇబ్బంది పడకూడదు, మనం చేశాం అయిపోయింది తర్వాత కోర్టు కొట్టేసింది అనేటువంటి మాట వినిపించి మరలా ఉద్యోగుల పాపం బాధపడకూడదు అనేటువంటి ఆలోచనతో
అందరినీ ఆలోచన చేసి న్యాయం చేయాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు 2009 నుంచి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారితో పాటు ఒక అసాధారణమైనటువంటి సాహసోపేతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ క్యాబినెట్లో మంత్రిగా సభ్యుడిగా ఉండడం నాకు నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ తీర్మానాన్ని క్యాబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు మేము అందరం ఆమోదించడంతో పాటు ఉద్యోగస్తులకు మేలు చేసేటువంటి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కాగలిగామనేటువంటి ఆత్మసంతృప్తి కలిగినటువంటి నేపథ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే కుటుంబాలు ఈరోజు రెగ్యులరైజ్ కాగలిగారో ఆ కుటుంబాలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఉద్యోగికి, అదేవిధంగా వీళ్ళందరితో పాటు ఏ వ్యక్తి అయితే దీన్ని లీడ్ చేశాడో, అనేక సందర్భాల్లో ఉద్యోగుల తరఫున గళమిప్పాడో సోదరులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈరోజు శాసనమండలి సభ్యుడు అంటే ఆ పదవుల అలంకారం కాకుండా ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి తనకేదైతే ఎవరైతే మద్దతు ఇచ్చి ఈరోజు తను ఈ స్థానానికి రావడానికి శాసనమండలి సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు పంపిస్తే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగులకు అండగా నిలవాలి, ఉపాధ్యాయులకు అండగా నిలవాలి అనేటువంటి ఆలోచనతో నిరంతరం ఉన్నతాధికారులు కలవడం, మంత్రులు కలవడం, ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళకి తెలియజెప్పడం, దాని ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఈరోజు ప్రయత్నం చేయడం, ఒక మంచి వ్యక్తిని ఈరోజు శాసనమండలి సభ్యులుగా ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే పంథాలో చంద్రశేఖర్ కొనసాగడానికి భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు ముందుకిచ్చి నడిపించాలని, ఉద్యోగుల సంక్షేమ విజయంగా పనిచేసినటువంటి చంద్రశేఖర్ రెడ్డి భవిష్యత్తులో కూడా ఉద్యోగులకు అండదండలు అందించడానికి మేము అందరం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, ముఖ్యమంత్రి గారు రెగ్యులరైజ్ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉద్యోగస్తులందరూ కలిపి ఆ కృతజ్ఞత భావంతో మమ్మల్ని అందరినీ కలిసి ఈరోజు విచ్చేసి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కాంట్రాక్ట్ లేబర్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి ఈరోజు రెగ్యులరైజ్ అయినటువంటి ఉద్యోగులుగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు ఎలక్షన్స్కు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రజలు కానీ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి కష్టాలను ఆయనతో పంచుకోవడం, వారి బాధలను విన్న తర్వాత ఆయన అనేక హామీలు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గత 4 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలున్నా కూడా వాటన్నింటినీ అమలు చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా అందరూ కూడా అవన్నీ సాహసోపేతమైనవి, అవన్నీ కూడా జీవితంలో మరొకరు ఎవరూ చేయలేనటువంటి అటువంటి గొప్ప డెసిషన్స్ని తీసుకోవడం అందరూ కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. మరి ఈ సందర్భంగా ఈరోజు కాంటాక్ట్ లెక్చరర్స్ని కాంటాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడంలో క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈరోజు సుమారుగా 10,000కు పైగా కుటుంబాలు ఈరోజు వారందరూ కూడా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేనటువంటి సందర్భం. దీనికి సంబంధించి మన జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ అందరి పక్షాన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమస్యలను తెలియజేసి ప్రతి దాంట్లో కూడా ఆయన నెల్లూరు జిల్లా తరఫున అందరి శ్రేయస్సు కోరి ఆయన చేస్తున్నటువంటి కృషి ప్రకారం ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ ఎంప్లాయీస్ అందరూ కూడా గోవర్ధన్ రెడ్డి గారిని అలానే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కృతజ్ఞతలు తెలపాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో భాగంగా మా మంత్రి వర్యులు గోవర్ధన్ రెడ్డి గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఒక 4 మాటలు మీ అందరి దృష్టి కూడా తీసుకుని వస్తున్నాను. ఈ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ప్రధానంగా మీరు కనుక గమనించినట్లయితే సుమారుగా 50,000 మందికి పైగా ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా గవర్నమెంట్లోకి విలీనం చేసుకోవడం అది ఏ ఒక్కరు కూడా చేయలేనటువంటి అంశం. అలానే వైద్య విధాన పరిషత్ ద్వారా ఉన్న 10,000 మందికి పైగా ఉద్యోగాల్ని వారందరినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకోవడం అంటే ఆ వైద్య విధాన పరిషత్ నుంచి, అలానే మా టీచర్స్కి సంబంధించి కూడా భాషా పండిట్స్ కానీ అలానే పీఈటీలు కానీ 10,000 మందికి పైగా ఉన్నటువంటి వారందరినీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోట్ చేయడం అది కూడా చాలా గొప్ప సాహసమైనటువంటి చర్య. దాన్ని ఇంతకుముందు చాలా కాలం నుంచి వాళ్ళు ప్రయత్నిస్తున్నా కూడా కాలేదు. అలానే 24 సంవత్సరాల
క్రితం 98 DSC క్వాలిఫై ఉద్యోగాలు పొందక 24 సంవత్సరాల నుంచి అగచాట్లు పడుతున్నటువంటి సుమారుగా 4000 మందిని ఈ రోజు అంటే 24 సంవత్సరాల తర్వాత వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారు. అలానే 2008 DSC సుమారుగా 14 సంవత్సరాల క్రితం క్వాలిఫై అయ్యి వారికి ఉద్యోగాలు కల్పించిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా తీసుకొని వారందరికీ కూడా ఈరోజు ఉద్యోగాలు కల్పించి వారు కోరుకున్న దానికంటే కూడా అదనంగా MTS మినిమం టైమ్స్కి వెళ్ళి ఇవ్వడం కూడా ఇట్లాంటి అనేకమైనటువంటి నిర్ణయాలు. అలానే మహిళా టీచర్స్కి వచ్చేటప్పటికి వారికి చైల్డ్ కేర్ లీవ్స్ సుమారుగా 60 రోజులు ఉంటే వాటిలో 180 డేస్కి పెంచడం కానీ ఇలా ప్రతి అంశంలో కూడా ఎవరు ఊహించని దగ్గర కూడా చేయలేనటువంటి నిర్ణయాలని CBS ఇష్యూ కానీ నుంచి అన్నీ కూడా పరిష్కరించడం అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఈ సంతోషకరమైనటువంటి వార్తను అందరూ కూడా పంచుకోవడం, దాంట్లో నేను ఒక MLC గెలిచి ఇటీవల కాలంలోనే ఏదైతే అనుకున్నామో వాటి అన్నింటినీ కూడా పరిష్కరించే మార్గంలో నేను కూడా ఆ గవర్నమెంట్లో భాగంగా ఉండడం చాలా సంతోషంగా ఈ సందర్భంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలానే ఈ విజయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మా నెల్లూరు జిల్లా మంత్రి వర్యులు కాకాన గోవర్ధన్ రెడ్డి గారికి ఇద్దరికీ కూడా అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంటాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు వచ్చి Visvasai's Dr. S.R.K. School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Visvasai's Dr. S.R.K. School. Magunta layout, Nellore.